ఇంకోటి చాలా వింతగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాజధాని అని అన్నారో మరి మన గౌరవ ముఖ్యమంత్రి వరిలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆ రాజధానిలో అమరావతిలో పేదలందరికీ కూడా అక్కడ ఇల్లు ఇస్తాను వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తాను మరీ ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరికీ కూడా అమరావతిలో పేదలందరికీ కూడా ఇల్లు ఇస్తాను అని గౌరవ ముఖ్యమంత్రి వరిలు అంటుంటే మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా అడ్డం పడుతున్నారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు 31 లక్షల ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మల పేర్ల మీద ఇచ్చారు ఈ రోజు అమరావతిలో కూడా ఎవరకన్నా రానోళ్ళందరూ కూడా పేదలందరికీ అక్కడ ఇస్తాను అని చంద్రబాబు ముఖ్యమంత్రి మన జగనన్న అంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా దాన్ని అడ్డుకుంటున్నారు ఇక చంద్రబాబు నాయుడు గారు అడ్డుకోవడము ఈ దుష్ట చతుష్టయం అడ్డుకోవడము ఈ విధంగా వాళ్ళు మంచిని కూడా దుష్ప్రచారం చేసి బుడిద జల్లుతూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు జగనన్న చేసే మంచి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ప్రతి ఒక్కరూ కూడా పొందుతున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న మహిళలందరూ మనమందరం కూడా ముఖ్యమంత్రి గారికి ఎప్పుడూ ఆయన చేసే మంచికి మద్దతుగా ఉండి ఆయనకి ఎప్పుడూ కూడా మీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరూ చాలా తక్కువ టైంలో ఈ కార్యక్రమాన్ని మనం అనుకున్నాము ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి సహకరించినటువంటి ప్రతి ఒక్క ఆకచెల్లమ్మకు అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకులకు అధికారులకు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ